బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి బండి సంజయ్యేనని ఆరోపించారు. పసిపిల్లలను అడ్డం పెట్టుకుని కొంతమంది రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. గందరగోళం చేసి అప్పుడు కూడా కుట్రలు చేసి ఒక అనిశ్చితి క్రియేట్ చేసి లబ్ధి పొందాలని చూసిండ్రు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వం మీద ఏదో రకమైనటువంటి గందరగోళం సృష్టించి దెబ్బతీయాలని చూసిండ్రు. ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి ఆ రకంగా కుట్రలు చేయాలని ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇప్పుడు ప్రశ్న పత్రాలను లీకేజ్ చేసి పసిపిల్లల జీవితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ గంతకు కూడా దిగజారి రాజకీయంగా ఒక కుట్రతోని పేపర్ లీకేజ్ అవుతుందని చెప్పి ప్రజల్లో గందరగోళం సృష్టించి పిల్లల్లో తల్లిదండ్రుల్లో గందరగోళం సృష్టించాలని ఇంత దివాలా కోరు దిక్కుమాల రాజకీయాలకు ఇలా బీజేపీ పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంజయ్ గారు బీజేపీ నాయకులు సూటిగా సమాధానం చెప్పాలి. ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని బండి సంజయ్ గారికి పంపించింది నిజమా కాదా దీనికి సమాధానం చెప్పండి. 2 గంటల్లో 142 సార్లు అతను ఫోన్లలో మాట్లాడిండు. అందులో బండి సంజయ్ గారికి కూడా ఆయన ఫోన్ చేసింది నిజమా కాదా సమాధానం చెప్పండి.